Turn on page number 8. Look at this. Our school, our right. Children, see. What is meant by our school, our right? Our school, our right. Means, mana paathashala, mana hub. Ante kada nanna? Ramya and Preeti are cousins. Ramya's father is a cobbler. They live in different villages. When Preeti's father visited Ramya's house, he found that Ramya dropped out of school. Preeti wanted to encourage Ramya to join school again. So he wrote a letter. Ramya mariyu Preeti dayadulu. Ramya tandri cobbler anamata. Varu veru veru gramallo nivasinchevaru. Preeti oka roju ప్రీతి తండ్రి రమ్య ఇంటికి సందర్శించినప్పుడు రమ్య పాఠశాల నుండి తప్పుకున్నట్లు అతను కనుగొన్నాడు. రమ్యను మళ్ళీ పాఠశాలలో చేరమని ప్రోత్సహించాలని ప్రీతిని తను కోరుకున్నాడనమాట. అప్పుడు రాసిన లెటర్ ఏముందో ఆ లెటర్లో చూద్దాం. ఓకేనా? చూడండి నాన్న, లెటర్ ఏం రాస్తున్నారు? ఒంగోలు నుంచి రాస్తున్నారు. 19th July 2020 రాశారనమాట. డియర్ రమ్య, ఆర్ యూ డూయింగ్ వెల్? నువ్వు బాగానే ఉన్నావా? వీఆర్ ఆల్ ఫైన్. మేమంతా బాగానే ఉన్నాము. లాస్ట్ వీక్ వెన్ మై ఫాదర్ విజిటెడ్ యూ, హీ సెడ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఎనీ మోర్. ఐ అండర్స్టూడ్ యువర్ ఎకనామిక్ కండిషన్స్. అవర్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడెడ్ సపోర్ట్ టు ద చిల్డ్రన్ through various schemes in the schools which benefits us very much. తండ్రి మిమ్మల్ని సందర్శించినప్పుడు మీరు ఇకపై పాఠశాలకు వెళ్ళడం లేదని ఆయన అన్నారు. మీ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాను. మీకు ప్రభుత్వం పాఠశాలలో వివిధ రకాల సహాయాన్ని అందిస్తుంది. ఇది చాలా ప్రయోజకం ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ద గవర్నమెంట్ ఆల్సో ప్రొవైడ్స్ మిడ్ డే మీల్, యూనిఫామ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. ప్రభుత్వము ఏమేమి ఇస్తుందన్నా? మిడ్ డే మీల్స్, యూనిఫామ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది. వీఆర్ గివెన్ ఐరన్ అండ్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్. టాబ్లెట్స్ కూడా, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారనమాట. అండ్ దేర్ ఈజ్ ఏ మంత్లీ ఐ చెకప్ ఆల్సో. ఇక్కడ నెలకు ఐ చెకప్ కూడా చేస్తారు. స్కాలర్షిప్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఫర్దర్ స్టడీస్, ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్. స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట హయ్యర్ స్టడీస్కి. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కూడా. సో ప్లీజ్ అవైల్ యువర్ సెల్ఫ్ టు ద సర్వీసెస్ అండ్ జాయిన్ స్కూల్ అగైన్. కాబట్టి ఈ సర్వీస్ని ఉపయోగించుకొని మళ్ళీ స్కూల్లో తిరిగి చేరండి అని చెప్తుంది. విత్ లవ్, ప్రీతి. రమ్యకి ఎవరు లెటర్ రాశారనన్నా? ప్రీతి రాసిందనమాట. ఓకేనా చిల్డ్రన్? Can you mention any other schemes provided by our government for education? విద్య కోసం మన ప్రభుత్వం అందించిన పథకాల గురించి మీరు ఎవరైనా చెప్పగలరా? చిల్డ్రన్, హోంవర్క్. రైట్ ఎస్ ఇఫ్ యూ హ్యావ్ యూజ్డ్ దెన్, ఆర్ రైట్ నో ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఇన్ ద బ్రాకెట్స్ ప్రొవైడెడ్. మీరు తీసుకుంటే ఎస్ అని రాయండి, లేకుంటే నో అని రాయండి. ఓకేనా? Thank you, children. See you in next class.